బెంగాల్ ఎన్నికల సందర్భంలో కూడా బెంగాల్లో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. రాజకీయ స్వార్థం కోసం బెంగాల్ రాష్ట్రాన్ని బంగ్లాదేశ్కి అప్పగించేటువంటి ప్రయత్నం, దుర్మార్గ ప్రయత్నాలు గత కమ్యూనిస్టు కాలం నుంచి, కాంగ్రెస్ కాలం నుంచి, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ వరకు కూడా ఇదే విధంగా పరిణామాలు వస్తున్నాయి. కానీ బెంగాల్లో ప్రజాస్వామ్యం రక్షించుకోవాలి అని చెప్పి ఒక ఆలోచనతోని భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. గతంలో కేవలం 3 సీట్ల భారతీయ జనతా పార్టీకి, ఈరోజు 77 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎన్నికలు వస్తుంటే పోతుంటాయి. ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించినటువంటి ఎన్నికైన ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి భిన్నంగా ప్రజాస్వామ్యాన్ని కూనియేస్తూ రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్నే తాకట్టు పెట్టినటువంటి దుర్మార్గ పరిస్థితి వచ్చినట్టే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. బెంగాల్లో జరుగుతున్నటువంటి మహిళల మీద బహిరంగంగా జరుగుతున్న అత్యాచారాలను చూస్తున్నాం మనం. దోపిడీ చూస్తున్నారు, దాడులు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద బాంబు దాడులు జరుగుతున్నాయి. రోడ్డు మీద ఉన్నటువంటి మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్య చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇప్పటికే దాదాపు 18 మంది పైగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఈ 2-3 రోజులు హత్య చేశారు. భారతీయ జనతా పార్టీ మద్దతుదారుల షాపులపై దాడులు చేస్తున్నారు, లూటీ చేస్తున్నారు, విధ్వంసం చేస్తున్నారు. దుర్మార్గం ఏంటంటే పోలీసులను కూడా దాడులు చేస్తా ఉన్నారు. చివరకు పోలీసు వ్యాన్లను తీసుకొని, పోలీసు వ్యాన్లను లాక్కొని, పోలీసు వ్యాన్లలో వాళ్ళ బంగ్లాదేశ్ సంబంధించిన వ్యక్తులు కానీ రోహింగ్యాలందరూ కూడా స్వేచ్ఛగా తుపాకులతోని, మారణాయుధాలతోని, తర్వాలతోని, తపంచాలతోని, AK-47 రివాల్వర్తోని స్వేచ్ఛగా మారణకాండ కొనసాగిస్తున్నారంటే వాళ్ళ బెంగాల్లో ఉన్న పరిస్థితులు ఏదో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఒక కాళీ మాత అంటాం బెంగాల్లో. కాళీ మాతకు ఒక గుర్తింపు ఉంది అక్కడ. ఒక శక్తివంతమైన ప్రాంతం ఇవాళ బెంగాల్. అటువంటి కాళీ మాత అటువంటి ఒక పవిత్ర ప్రదేశంలో ఒక రాక్షసురాలు వాళ్ళ రాజ్యం వెళ్తుందంటే దీన్ని ఎదిరించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులపై ఉంది.